మూడు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మూడిటికి ఒకే గింబల్ వాడొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను దాన్ని ప్రిఫర్ చేసిన దానికోసమని హైదరాబాద్ పోయిన అనమాట. మొదలుపెట్టిన మొదలనే మనం ఆల్రెడీ ఇంతవరకు వాడుతున్న స్టిక్ కూడా పోయింది. అది తీసి బ్యాగ్లో పెట్టినా బ్యాగ్ జిబ్ వేసలేను, ఏడబడిపోయిందో తెలియదు. మొత్తానికైతే కథం గింబల్ వచ్చింది, స్టిక్ పోయింది, గింబల్ వచ్చింది, స్టిక్ పోయింది. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హైదరాబాద్ పోయినానని చెప్పినా కదా, హైదరాబాద్కి ఎందుకు పోయినాననేది మీకు చెప్పిన, బట్ చాలామందికి అది లాస్ట్ను చూపించినా కానీ నేను ఎందుకు పోయినాననేది ఎవరికి అర్థం కావట్లే. నేను ఒక గింబల్ తీసుకుందామని పోయినా బా. అసలు గింబల్ అంటే ఏంది, అది మనకేమో అవసరం, దాని గురించి వివరిద్దాం అనుకుంటున్నా. గింబల్ అంటే ఏం కాదు, ఇప్పుడు మనము వీడియోలు చేస్తున్నాం, మనం వీడియోలు చేస్తుంటే షేక్ అయిపోతుంది అనమాట ఆ స్టిక్తో చేస్తుంటే. సో కాబట్టి మనం ఖచ్చితంగా గింబల్ తీసుకోవాలనుకున్నా, ఆ గింబల్ కోసమని నేను పోయినానమాట హైదరాబాద్కు. మెయిన్ పని అదనమాట. కాకపోతే ఏంటంటే నాకు ఆ గింబల్ కూడా తక్కువ ప్రైస్కి వచ్చిందనమాట. వాళ్ళు ఎవరో కొనిర్రు అనమాట, కొని 5 నెలలు అవుతుంది వాళ్ళు వాడలే, ఇక ఊకుంది కదా అని అమ్మేసినారనమాట. సో అది మనకు తక్కువ ప్రైస్కి వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు 18,000 పెట్టి తీసుకున్నారనమాట. 18,000 పెట్టి తీసుకునేది మనకి ఎంతకి ఇచ్చినారని అంటే మనకి 10,000కి ఇచ్చినారు, నాకు పోయిరానికే 1,000 రూపీస్ అయింది, మొత్తం 11,000 పడింది మనకి. మనకి ఏంటంటే 7,000 సేవ్ అన్నట్టు. ఆ కంపెనీ ఏంటంటే జియోన్ అనమాట, జియోన్ క్రేన్ M2. అంటే అది ఏంటంటే నేను అదే ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చాలామందికి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా డీజేలు, మొబైల్ 3, మొబైల్ 4 ఇట్లా చాలా ఉన్నాయి, అవి ఓన్లీ మొబైల్కి వస్తాయన్నమాట. ఇది అట్లా కాదు, మొబైల్కి వస్తుంది, యాక్షన్ కెమెరాకి వస్తుంది, అట్లనే కెమెరాకి కూడా వస్తుంది, మిర్రర్లెస్ కెమెరా అనమాట. మరీ కెమెరా అంటే పెద్ద పెద్ద డిఎస్ఎల్ఆర్ కాదు, నార్మల్ కంపెనీలు నార్మల్ కెమెరాలు ఉంటాయి కదా మామూలుగా మిర్రర్లెస్ కెమెరాలు, మన యూట్యూబర్లకి అది చాలన్నట్టు. సో అటువంటి కెమెరాకి అయితే వస్తుంది. అందువల్ల మూడు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మూడిటికి ఒకే గింబల్ వాడొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను దాన్ని ప్రిఫర్ చేసిన దానికోసమనే హైదరాబాద్ పోయినానమాట. అది మెయిన్ పోవడానికి కారణం అది. ఇంకా ఏంటంటే మనకు డబ్బులు కూడా సేవ్ అయిపోయినాయి. ఇంకా కెవ్వు ఏంటంటే మనకు హైదరాబాద్ పోయే ముందు నేను హైదరాబాద్ పోయే జర్నీ మొదలుపెట్టిన అంతే, మొదలుపెట్టిన మొదలనే మనం ఆల్రెడీ ఇంతవరకు వాడుతున్న స్టిక్ కూడా పోయింది. జస్ట్ ఒక 1 మినిట్ మాట్లాడిన వీడియో, అది తీసి బ్యాగ్లో పెట్టిన బ్యాగ్ జిప్ వేసలేను, ఏడబడిపోయిందో తెలియదు. మొత్తానికైతే కథం గింబల్ వచ్చింది, స్టిక్ పోయింది. ఇది మన పరిస్థితి అట్టుందనమాట, ఒకటి వచ్చి ఇంకొకటి పోతుంది. ఏం చేస్తామబ్బా, మరి బ్యాగ్లో పెట్టినది మరీ పోయిందంటే ఇంక అర్థం చేసుకోరి. బ్యాగ్ జిప్ కొంచెం ఓపెన్ చేసి పెట్టినాను, ఆ కొంచెంలోనే బయటకు వచ్చి పడిపోయింది అనమాట. ఇట్లుంది మన దరిద్రం, ఏం చేస్తామబ్బా. ఏది పట్టుకో దరిద్రమే, ఏది పట్టుకో దరిద్రమే. దాంట్లో ఇక గింబల్ తెచ్చుకునేమో ఇంకా ఇదితో ఎన్ని రాజ్యాలు వెళ్ళిస్తుందో, దీంతో మనం ఎన్ని రాజ్యాలు వెళ్ళాలో మరి తెలియదు. ఇప్పుడైతే మనం ఈ గింబల్ అన్బాక్సింగ్ చేద్దాం. ఈ గింబల్ అన్బాక్సింగ్ ఒకసారి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంది అనేది అన్నీ చూపిస్తా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ది షో. ఇక ఫ్రెండ్స్ మనం గింబల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇదేంటంటే జియోన్ క్రేన్ M2 అనమాట. జియోన్ క్రేన్ M2 ఎందుకు తీసుకున్నా అంటే నేను, మూడు వస్తాయి ఇగో కెమెరా, యాక్షన్ కెమెరా, అట్లనే మొబైల్ మూడు వస్తాయి అనమాట. దీంట్లోనే బాక్స్ అయితే ఈ సైజు ఉంది, ప్రొఫెషనల్ 3-యాక్సిస్ స్టెప్లైజర్ అని ఉంది ఇక్కడ. ఇంకేందంటే ఇంకా బాక్స్ మీద ఏముంది లోపల ఉండేది చూద్దాం మనం. ఇదాబా, ఏదో ఇది ప్లాస్టిక్ టైప్లో చేసినారు, ఇది బాగుంది సున్నీకే. బాక్స్లో ఇంకేముందో చూద్దామబ్బా. ఇక బిల్లు ఉందబ్బా దీని మీద, 18,000 ఉంది, 18,000 ఉంది బిల్. అసలు లేదు, అట్లనే దీని గురించి మొత్తం గైడ్ ఉందన్నమాట ఇక్కడ, క్రేన్ M2 అని. మనం ఫస్ట్ టైం వాడేటోళ్ళు ఒకసారి చదువుకుంటే బాగుంటుంది, లేదు మనం యూట్యూబ్లో వీడియోలు చూసింటే అవసరం లేదు. ఇంక దీంట్లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఇగో కెమెరా సెట్ చేయడానికి క్విక్ రిలీజ్ ప్లేట్ ఉందన్నమాట, ఇక్కడ స్కేలింగ్ కూడా ఉంది, మనం దాన్ని స్కేలింగ్ జరుపుతూ సెట్ చేసుకోవచ్చు అనమాట, మంచిగా ఉంటుంది ఆప్షన్. అదేవిధంగా ఒక స్ట్రాప్ ఉంది, అంటే మనం కింద
ఈ హోల్లో ఉంటుందన్నమాట, ఆ హోల్లో పెట్టుకొని కొంచెం ఇట్లా చేత పట్టుకోనికి బాగుంటుందని ఒక స్ట్రాప్ కూడా ఇచ్చిండు. అదేవిధంగా ఛార్జింగ్ పెట్టుకోనికి ఆ సి టైప్ కేబుల్ ఇచ్చిండు ఒకటి. అట్లనే ఇది మొబైల్ హోల్డర్ అన్నమాట, బాగుంది. జియోన్ బ్రాండ్తో వచ్చింది, చాలా స్ట్రాంగ్ ఉంది. అదేవిధంగా ఒక స్క్రూ ఉంది, 1/4 inches స్క్రూ, అంటే ఈ క్విక్ రిలీజ్ ప్లేట్కు సెటప్ చేసుకునేకి అనమాట. ఇది క్విక్ రిలీజ్ ప్లేట్కు, అదేవిధంగా మొబైల్ హోల్డర్కి సెటప్ చేయడానికి హోల్ ఈ స్క్రూ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక ట్రైపాడ్ ఉంది, చిన్నది స్మాల్ది, కింద మనం గింబల్ని సెట్ చేసుకునేకి అనమాట. ఏదైనా మనం లైవ్ చేయాలన్నా దేనికైనా పనికొస్తాయి. ఈ విధంగా అంతా ప్లాస్టిక్ ఐటమే కానీ చాలా స్ట్రాంగ్ ఉంది, బాగుంది. ఇది ఇంకా మెయిన్ మన గింబల్ అన్నమాట. ఇదే బా గింబలు, గింబలులో ఆన్ చేస్తున్న గింబల్ని ఆన్ అయింది. ఇది ఒక జాస్టిక్ అన్నమాట, మోళ్ళు ఉన్నాయి. మెనూ బటన్ కూడా ఉంది దీంట్లాగా, మెనూ బటన్లో మొత్తం ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ మోటారు, మోటార్ను హైలో పెట్టుకుందామా, లోలో పెట్టుకుందామా, మీడియంలో పెట్టుకుందామా అని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మెనూ బటన్ ప్రెస్ చేసి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసుకునే బటన్ అన్నమాట. ఇది జాయిస్టిక్, ఇది రికార్డింగ్ బటను, ఇది మోల్డ్ చేంజ్ చేసే బటను, ఇది జూమింగ్ బటను, జూమ్ డౌన్ బటన్ అన్నమాట. అది మెయిన్. ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఉంది. అదేవిధంగా ఇది ఏంటంటే 3 times ప్రెస్ చేసినామంటే ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది, 2 times ప్రెస్ చేస్తే వేరే మోడ్ లేకపోతుంది అన్నమాట. సో అది మనం మొత్తం హ్యాండ్తోనే ఆపరేట్ చేయడానికి వీడికి ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే ఈ గింబల్కి మనం మొబైల్ కానీ కెమెరా కానీ సెట్ చేయడం చాలా కష్టం ఉంటుంది. అంటే మనకు తెలియనప్పుడు కష్టమే కదా, కొంచెం అలవాటు అయిపోయింది అనుకో ఈజీగా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను ఈ అన్బాక్సింగ్ వీడియోని అది కూడా చూపించినాకో ఛానల్ ఎంత అవుతుంది బాగుండదు. ఈ బ్యాలెన్సింగ్ అనేది సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మన దగ్గర ప్రజెంట్ అయితే మొబైల్ ఉంది, మొబైల్ది అయితే బ్యాలెన్సింగ్ వీడియో సపరేట్ చేస్తా. నాకే కాదు ఎవరికైనా ఉపయోగపడుతుంది అది, ఎందుకంటే నేను బ్యాలెన్స్ చేయడానికి చాలా ఒక రోజు పట్టింది నేను నేర్చుకోవడానికి. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అయిపోయినా కాబట్టి మన వీడియో చూసి ఎవరైనా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా క్లారిటీగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తా. సో సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాబ్బా. ఇంకా అన్బాక్సింగ్ అయితే ఇంతేగా. ఓకేనాబ్బా, గింబల్ అన్బాక్సింగ్ చూసినారా, మీ గింబల్ నచ్చిందా? సో మా గింబల్ అన్బాక్సింగ్ నచ్చిన వాళ్ళు, గింబల్ నచ్చిన వాళ్ళు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, జై హింద్.